ఇక ఇంటర్ బోర్డు అవకతవకలపై విచారణ జరిపించాలని గవర్నర్ నరసింహన్ కోరారు. ఏబీవీపీ నేతలు బోర్డు ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలన్నారు. గందరగోళానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలకు ఆదేశించాలని రిక్వెస్ట్ చేశారు. ఏబీవీపీ ప్రతినిధి బృందం రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చింది. బోర్డు తీరుపై విచారణ జరిపిస్తామని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారన్నారు ఏబీవీపీ నేతలు. రీవెరిఫికేషన్ చేస్తా అని చెప్పిండు. మేము అడుగుతుంది ఏంటంటే, అసలు పేపర్లు దిద్దేటోళ్ళే సరిగా దిద్దలేదు. పేపర్లు దిద్దేటోళ్ళు అనుభవం లేనోళ్ళు, నాలెడ్జ్ లేనోళ్ళు, ట్యూటర్లు కార్పొరేట్ కాలేజీలో పనిచేసే శ్రీచంద్ర నారాయణ కళాశాలలో పనిచేస్తే ఫ్లోరిన్ ఛార్జీలు దిద్దిర్రు. ఒక ర్యాండమ్గా ఒక కాలేజీకి సంబంధించి 21 మంది లెక్చరర్ల ఫోటోలు ఇవ్వడం జరిగింది గవర్నర్ గారికి. ఈ 21 మందిలో 16 మంది ఎలాంటి టీచింగ్ అనుభవం లేని వాళ్ళతో దిద్దించారు కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్పాం. ఇందులో ప్రధానంగా వాల్యుయేషన్ సిస్టమ్ కూడా తెలంగాణ బోర్డులో మారాలని చెప్పాం. 7 నిమిషాలకు ఒక ఎగ్జామ్ బుక్లెట్ ఆన్సర్ బుక్లెట్ ఇస్తున్నారు 7 నిమిషాలకొకటి. అరే 7 నిమిషాలు 32 పేపర్లు ఎప్పుడు దిద్దాలి, ఓఎంఆర్ షీట్ ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పే విషయము గవర్నర్ గారికి తెలియడం జరిగింది. గవర్నర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం, నేనే చూస్తున్న ఈ కేసును. ఖచ్చితంగా విద్యార్థులు, తెలంగాణ బిడ్డలు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి వారు కూడా తెలియడం జరిగింది.